पेर डाक्टर सीएल वेंकटराव करोना सेकंड वेव रो वेव नियंत्रण की प्रजल पात्र ప్రభుత్వాల పాత్ర ఏంటి రాజకీయ పార్టీల పాత్ర ఏంటి ముందు ప్రజల పాత్ర పోషించడం ఏంటంటే ఇప్పుడు నైట్ కర్ఫ్యూ పెట్టారు మనం పాటించాలి రాత్రి 8 ఇంటికి దుకాణాలు బంద్ మార్కెట్లు బంద్ బస్సులు బంద్ మెట్రో బంద్ అన్ని బంద్ అయినాక మనం ఎందుకు చెప్పు 9 గంటలకల్లా మనం ఇంటికి వచ్చేయాలి 8 గంటలకు మూసారంటే 9 ఇంటికల్లా మనం ఇంట్లో ఉండాలి ఎవరు ఇళ్ళల్లో వాళ్ళు ఉండాలి ఈ తర్వాత సినిమాలు ఈ సీజన్ లో సినిమాలు చూస్తే మనం కరోనా సంక్రమిస్తుంది మనం కొన్న సినిమా టికెట్ అది సినిమా టికెట్ కాదు మన పాలిట శాపం అది పరలోకానికి కైలాస యాత్రకు మనం కొనుకున్న టికెట్ వెళ్ళొద్దు 30% టికెట్ల అమ్మినా 50% టికెట్ల అమ్మినా సినిమాకి వెళ్తే ఆ ఎయిర్ కండిషన్ సినిమా థియేటర్ లో గాలిలో వైరస్ ఉంటుంది మని వెళ్ళొద్దు కనుక ఎయిర్ కండిషన్డ్ కళ్యాణ మండపాలు హాల్లో మీటింగ్ హాల్లో కూడా వైరస్ ఉంటుంది గాలిలో వ్యాప్తి చెందుతుంది కనుక మనం జాగృతగా ఉండాలి తర్వాత పోలీస్ శాఖతో సహకరించాలి పోలీసులు ఎందుకు చెప్తున్నారు మన ఆరోగ్యం మన శ్రేయస్సు దృష్ట్యా మనల్ని కాపాడాలని వాళ్ళు కష్టపడుతున్నారు మనల్ని కాపాడే ప్రక్రియలో అనేక మంది పోలీసులు వాళ్ళకి జబ్బు వచ్చింది వాళ్ళు అసూలు బాశారు అవునా మన కోసం వాళ్ళు ప్రాణత్యాగం కూడా సిద్ధపడ్డారు కదా పగల డ్యూటీ చేస్తున్నారు పగలపూట డ్యూటీ ఏంటంటే మాస్క్ వేసుకునేదట చేయడం మాస్క్ లేని వాళ్ళకల్లా 1 రూపాయల పెనాల్టీ మనం జేబులో పెట్టుకుంటున్నారు మాస్క్ జేబులో పెట్టుకోవడం ఏంటి మన కోసమే కదా మనం ధరించేది పోలీస్ ఆయన కోసమా ఆయన పోలీస్ కనబడగానే తీస్తున్నారు ముక్కు మీద పెట్టుకుంటున్నారు కొంచెం అవతలకి వెళ్ళగానే మళ్ళీ తీసేస్తున్నారు బాధ్యత అనేది మనది ఇల్లు బయలుదేరగానే మాస్క్ పెట్టుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే వరకు మాస్క్ ధరించాలి మార్కెట్కి వెళ్ళినా మాల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాస్క్ తీయద్దు మాట్లాడేటప్పుడు మాస్క్ తీయద్దండి మాస్క్ పెట్టుకొని మాట్లాడండి ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా మనం విజయం సాధించగలం పోలీసులు మనకు సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు అందుచేత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డీజీపీలు చక్కగా కమిషనర్లు పోలీస్ కమిషనర్లను జిల్లా ఎస్పీలను సమన్వయపరిచి ఈ మాస్కులు ధరించే విషయంలోనూ నైట్ కర్ఫ్యూ అమలు చేసే విషయంలో చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల సహకారంతో ముందుకు సాగుతున్నారు ప్రజలను అవగాహన పరిచి ఆ సమాచారం చెప్పి మీ ఆరోగ్యం కోసం మేము సహకరిస్తున్నామని చెప్పి ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా చేస్తున్నారు ఇక రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు ఈ సమయంలో ఎన్నికలు ఎన్నికలు అంటే సభలు సమావేశాలు జనాన్ని ఆటోల్లో తీసుకొస్తున్నారు ట్రాక్టర్లు లారీల్లో తోలుకొస్తున్నారు వాళ్ళకి మాస్కులు లేవు మాస్కులు లేకుండా జనసమీకరణ చేసి రాజకీయ సమావేశాలు జరగడం వల్ల జబ్బు పెరిగిపోతా ఉంది పశ్చిమ బెంగాల్లో ఆ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె ప్రచారాన్ని మానుకుంది ఇక నేను చేయనండి కోవిడ్ వచ్చేసింది నేను చచ్చిపోతా అందుకని నేను చేయనంది శభాష్ బాగుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఒక పెద్ద మహాసభ పెట్టాలని అనుకున్నాడు ఆయన ఒకటే మాట అన్నాడు నేను మహాసభ పెట్టినా పెట్టకపోయినా నా పార్టీ గెలుస్తుంది ఎందుకు వచ్చింది మెజారిటీయే కదా నేను 4 లక్షల మెజారిటీ కావాలనుకుంటున్నాను అది ఇంకో 40,000 తగ్గితే ఉంది గెలిచేది నేనే కనుక స్ఫూర్తిదాయకంగా నేను మీటింగ్ పెట్టను మహాసభ అవసరం లేదు నా పేరు చెప్తే నా పార్టీ పేరు చెప్తే ఓట్లు వేస్తుంటే నాకెందుకు సభ ఆ ఓట్లు రాని వాళ్ళు ఉంటారు చూడండి డిపాజిట్లు రాని వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారన్నాడు ఆయన చూడండి ఆయన ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆయన హాలియాలో లక్ష మందితో జనసమీకరణ చేశారు జనాన్ని తరలించుకుంటూ వచ్చారు వాహనాల మీద తరలించుకొచ్చారు సభ పెట్టారు చివరికి వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రితో సహా ముఖ్య నాయకులందరూ కూడా కోవిడ్ బారిన పడ్డారు చివరికి అక్కడ అభ్యర్థి కూడా టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య గారి కుమారుడు కూడా వచ్చేసింది కుటుంబ సభ్యులందరికీ వచ్చింది ఇక హైదరాబాద్ నగరంలో ఈ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా ఒక డివిజన్లో లింగోజీ కూడా అనే డివిజన్లో ఒక
బీజేపీ అభ్యర్థి గెలిచాడు. గెలిచిన ప్రకటించిన మూడు రోజుల్లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయకుండా చనిపోయాడు. మరి ఏంటి ఉపయోగం? ఆయన ప్రచారం చేసేటప్పుడు భౌతిక దూరం పాటించకపోవటం, ఈ రాజకీయ నాయకులు ప్రసంగాలు చేసేటప్పుడు తుంపర ధారాళంగా వస్తాయి, మైకులు వాడతారు, మైక్ వాడేటప్పుడు ఫుఫుఫు అని ఊతుంటారు, ఊతకూడదు, ఇట్లా కొట్టాలి, లేదు మైక్ మీద ఖర్చీ వేసుకుని దాన్ని మాట్లాడే ఖర్చీ పోతలు పారింది, కొంతవరకు రక్షణ. కనుక రాజకీయ నాయకులు భౌతిక దూరం పాటించకపోవటం, ఇంటింటికి ప్రచారము, సభలు, సమావేశాలు పెట్టి రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయాల్లోనూ జిల్లా కార్యాలయాల్లోనూ సగం మంది కోవిడ్ వచ్చేసింది. వాళ్ళ రాజకీయ నాయకులకి ఏంటి? ఆ క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల వచ్చింది. ఇక ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ఉండాలి కదా. మరి కంచే చేను వేసిందనే విధంగా ప్రభుత్వమే బాధ్యత లేకుండా సభలో సమావేశాలు పెట్టుకోకపోవటం, తర్వాత యథారాజా తథా ప్రజ, ముఖ్యమంత్రి గారు మాస్క్ పెట్టుకుంటే ప్రజలంతా పెట్టుకుంటారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఇద్దరు మాస్కులు పెట్టుకోరు, కానీ ప్రధానమంత్రి మోదీ గారు మాత్రం చక్కగా భౌతిక దూరం అంటే ఆయన కేబినెట్ సమావేశం నిర్వహించినప్పుడు ఆవిడ దూరాన్ని కూర్చోబెడతాడు మంత్రుల్ని. చూశారా ఎక్కడ ఎట్లా కూర్చోబెడతాడు ఆయన? హాళ్ళంతా దూరం దూరంగా అసలు కూర్చోబెడతాడు. ఆయన ఎప్పుడు మాస్క్ పెట్టుకుంటాడు? ఆ విధంగా భౌతిక దూరం పాటించాలి. తర్వాత ఫోటోలు దిగడానికి వీడియో షూట్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అప్పుడు కోవిడ్ సందర్భంగా విరాళాలు ఇస్తానంటే హైదరాబాద్ నుంచి రమ్మంటాం, ఏదో 50,000, 25,000, 100,000 ఇస్తే ఆ పక్కన నిలబడి ఫోటో కోసం చెక్కులు తీసుకోవటం ఎంత సమంజసం? ఆన్లైన్ వేయాలి, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి, కానీ భౌతికంగా చెక్కులు తీసుకోవడం అనేది మంచి పని కాదు. కనుక ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో, ముఖ్యమంత్రి ఎప్పుడు మాస్క్ ధరించి ప్రజలకు కనపడుతుంటే టీవీల్లోను ఫోటోల్లోనూ ప్రజలు కూడా అనుసరిస్తారు. యథారాజా తథా ప్రజ. మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలు, ముఖ్య బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు మనం మాస్కులు ధరిస్తే కింద వాళ్ళు కూడా ధరిస్తారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో పై స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా మాస్కులు ధరించలా. అందుచేత ఇది సెకండ్ వేవ్ అలా పోతా ఉంది. కనుక రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కూడా నడిపే అధికార పార్టీ మీద కూడా బాధ్యత ఉంది కదా. కేవలం సమాజంలో ప్రజలనే నిందించకుండా నాయకత్వ లక్షణాలు కలిగిన రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష పార్టీ, తిరుపతిలో 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏం చేశాడు? అక్కడ మొత్తం కూడా ఇంటింటికి తిరిగి ప్రచారం, తిరిగినంత మాత్రం ఓట్లు వస్తాయా, ఈ సమయంలో వెళ్ళాల్సిన అవసరమా, ఎంతమంది నాయకులు, కార్యకర్తలు దీనివల్ల ఇబ్బంది పడి హాస్పిటల్లో చేరటం, కోవిడ్ పాజిటివ్ అవటం, కొంతమంది మరణించారు. కనుక రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. ప్రభుత్వాలేమో పరీక్షలు వాయిదా వేసింది, ప్రభుత్వాలేమో ప్రవేశ పరీక్షలు వాయిదా వేసింది, స్కూళ్ళు మూసేశారు, కాలేజీలు మూసేశారు, యూనివర్సిటీలు మూసేశారు, కానీ మీ ప్రజాస్వామ్య పరీక్షలు ఉన్నాయి మీకు, ఎన్నికలు, ఆ ప్రజాస్వామ్య ఎన్నికలు మాత్రం వాయిదా వేయరు. ఈ 30 ఏప్రిల్ తెలంగాణలో 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలు అవసరమా? ఇప్పుడేమో కొంపలు మునిగిపోతాయా? మున్సిపాలిటీలకి, స్థానిక సంస్థలకి ఎన్నికలు జరగకపోయినా కూడా పెద్ద మనసుతో ప్రధానమంత్రి మోడీ గారు నిధులు విడుదల చేశారు. ఇవాళ జరిగినా జరగకపోయినా ఆ 7 మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులు వచ్చేసినాయి. కోవిడ్ నియంత్రణ జరిగిన తర్వాత పెట్టుకోవచ్చు కదా. సరిగ్గా పతాక స్థాయిలో రోజుకు 3 లక్షల కేసులు వస్తున్న సమయంలో ఖమ్మము, వరంగల్, 5 మున్సిపాలిటీ పెడితే ఏమవుతుంది? కేసులు పెరగవా? తర్వాత అధికార యంత్రాంగం మీద ఎంత ఒత్తిడి? ఓ పక్క కోవిడ్ నియంత్రణే చేస్తారా? కోవిడ్ టీకాలే వేస్తారా? ఈ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తారా? పోలీసు మీద చాలా భారం పడుతుంది. కనుక బాధ్యతాయుతంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెద్ద మనసుతో ఆ 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీలు ఎన్నికలు వాయిదా వేయవలసిన అవసరం ఉంది. అనేక మంది ప్రజలు, విజ్ఞులు, మేధావులు కూడా ఈ సమయంలో ఎన్నికలు జరపడం సమంజసం కాదు అని చెప్పారు. కోర్టులో కూడా ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశారు. కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా చిత్తశుద్ధి, అంకిత భావంతో ముఖ్యమంత్రి గారికే కోవిడ్ పాజిటివ్ వచ్చిందే,
రేపు ఎంతమంది అమాయకులు బడుగు బలహీన వర్గాలు పేదలకు కోవిడ్ పాజిటివ్ వచ్చే విధంగా మనం ఈ ఎన్నికలు జరపడం ఎంతవరకు సమంజసం అనేది ఒక్కసారి ఆలోచించండి।